ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు శారన్ పాడన వాళ్ళు పాడుతూ ఉండాలి. అమృత తర్వాత జేసన్, ఓకే జేసన్, అభిష్య, ఏంజలినా ఎవరు, హదస్స ఎవరు, ప్రజ్వల ఎవరు, కుట్టీలు అందరు కనిపించాలమ్మా. కనిపించకపోతే ఇక్కడ వద్దు, అందరు కనిపించాలి. ఏంజలినా ఎవరు, ప్రజ్వల కొత్తగా వచ్చారా? అంకుల్ ప్రజ్వల హోస్ట్ అంకుల్. ఓ ఓకే ఓకే ఓకే. కుట్టి ఏంజలినా కనిపించాలి ఇక్కడ నాకు. కనిపించకుండా ఎవ్వరు వద్దు, ఎందుకంటే నాకు తెలియాలి కదా ఎవరెవరు పాడుతున్నారు, ఎవరెవరు పాడగలరు, ఎవరెవరు పాడలేరు. నేర్పుతాను కదా ఓపిక్గా. అభయ పాడారా మీరు ఇందాక? వచ్చా మీకు ఇది సార్? పీపీటీ తీసేమంటారా? తీసేయండి ఇంకా, అంటే ఇప్పుడు రెండో పాటకి వెళ్దామని. సరేలేండి, నేర్చుకున్నారా? శ్రేయ ప్రశంస నేర్చుకున్నారా? నేర్చుకున్నారా? లేదు. మరి నేర్చుకోకపోతే మరి ఎలా మీరు పాడాలి కదా ఇక్కడ. మీరు ఊరికనే కూర్చోవడానికి వీలవుద్ది ఇక్కడ. తప్పు కానీ రైట్ కానీ పాడాలి. ఒక్కొక్కరిని నేను అడుగుతున్నాను కదా, అర్థమైందా? ఒక్కొక్కరిని అడుగుతాను. పాడలేని వాళ్ళు ఎవరు, పాడిన వాళ్ళు ఎవరు నాకు తెలుసు ఇక్కడ. కనుక అందరూ వచ్చినా పాడాలి. ఓకే, ఇలా పాడతారు అని నాకు ఒక ఐడియా రావాలి అంటే మీరందరూ పాడాలి. ఇప్పుడు అందరూ పాడుతున్నారు కదా, శిలాని, షాహత్, మెలడీ, అందరూ పాడుతున్నారు కదా చక్కగా. గ్రీష్మ, గ్రీష్మ పాడండి. సో రేపు షారన్, శ్రేయ, ప్రశంస, హదస్స, అలంకృత, అభిష వీళ్ళందరూ పాడాలి రేపు అమృత. అర్థమైందా? ఎంతవరకు నేర్చుకున్నారు? ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ రేపు రాగానే మొదలు పెట్టాలి. అభియ ఇది నేను పాడింది ఏ వీడియోలో ఉందో చూడండి. ముందు వీడియోస్ లో ఉన్నాయి కదా, పాడుతూ ఉన్నాను కదా నేను. అర్థమైందా? అర్థమైంది అన్నట్టు థమ్స్అప్ చూపించండి నాకు. రేపు పాడిన వాళ్ళు అందరితో పాడిస్తాను. రేపు రెగ్యులర్ గా పాడే వాళ్ళ చేతులు ఎట్టి మెసేజ్లు ఏం పెట్టక్కర్లేదు, నాకు తెలుసు ఎవరెవరు ఎలా పాడతారు. సుమిత రేపు పాడాలి. సాన్వి వచ్చిందా నీకు ఇది, నేర్చుకున్నావా? నేర్చుకున్నావా? సరే, నేను ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ రేపు మొదలు పెడతా. అర్థమైందా? అందరూ పాడాలి. జయ 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 ప్రియ భారత అన్నది రేపు అందరు స్వరాలతో నేను ఈ చెప్పిన పేర్లు పిలుస్తాను. రేపు రేపు మీరు ఎవరన్నా రాకపోతే ఇంక తర్వాత నేను అలౌ చేయను, మానేయమంటాను అంతే. సరేనా? ఇప్పుడు దానికి వెళ్ళండి. ఇది ఒకసారి మళ్ళీ అమ్మా టెక్స్ట్ చూపించినా. దీనికి ముందు ఉంటుంది జయ జయ ప్రియ. ఇప్పుడు వెనక్కి రా వరుసగా, ఫిఫ్త్ సిక్స్ సెవెంత్ కదా స్లైడ్. అమ్మా అవ్వట్లేదా తల్లి? అంకుల్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? సెవెంత్ సెవెంత్ స్లైడ్ రమ్మన్నారు కదా. సెవెంత్ సెవెంత్ స్లైడ్ ఇదా అంకుల్. ఇంకా వెళ్ళు వీటి తర్వాత.
ఏ పార్ట్ సార్? ఇది అదే అది కాదు ప్రజ్వల పైనుంది చూడు ముందుకెళ్ళాం అంటే 19 చూపి 18 చూపించు 18 18 అది ఉందా అది 17 చూపించు అది రాసుకున్న గమ్మలు ఏంటన్నా సారి గారి సారి గారి గాసనీదప సారి గారి గామ పాప పద పమ పప మగ గగ మగ రే పామ గారే నిది సరి గది పామ గారే నిది సరి గది ఇప్పుడు టెక్స్ట్ రాసుకోండి చెప్తా నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళి 18 కెళ్ళి 18 చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ స్టైల్ అయిపోయావు నేను చెప్తాను రాసుకోండి అమ్మా వందనం వంద చూడండి చదవండి తెలుగు తెలుగు తెలిసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి థమ్స్అప్ చూపి తెలుగు తెలిసిన వాళ్ళు రాసుకోండి చదువుతాను నేను తెలుగు రాకపోతే నేను చదివింది రాసుకోండి వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో వందనంబు వనర్తుమో అనర్థం వందనం బొనర్తుమో ప్రభో ప్రభో మళ్ళీ అదే వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా రాసుకుంటున్నారా చాహత్ రాసుకోండి రాసుకోండి వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభు వందనంబు లందుకో ప్రభు మళ్ళీ చదువుతా చూడండిమ్మా వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో మళ్ళీ ట్వైస్ అన్నమాట వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభు ఓకే నెక్స్ట్ ఇది కూడా అదే ట్యూన్ అదే స్వరం ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎప్పుడు గన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు
నన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు గాచియు కాపాడటం గాచి ఎక్కటం ఎన్న లేని దీవెనలిడు ఎన్న లేని దీవెనలిడు నన్న యేసువా ఎన్న లేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రెట్లు స్తోత్రము లివిగో ఎన్ని రెట్లు స్తోత్రము స్తోత్రము లివిగో ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్న లేని దీవెనలిడు నన్న యేసువ ఎన్ని రెట్లు స్తోత్రము లివిగో వందనం బొనర్తుము ప్రభు ప్రభు వందనం బొనర్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడ వందనంబు లందుకో ప్రభు చేయి చూపించండి ఎంతమంది అందరు రాసుకున్నారా కరెక్ట్ గా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు నేను పాడతాను జాగ్రత్త వినండి ఓకే స్వరం స్వరం ఆల్రెడీ పాడాను చాలా సార్లు మళ్ళీ స్వరం పాడి కీర్తన పాడతాను జాగ్రత్త అందరు రాసుకున్నారు కదమ్మా ఎవరు గ్రేసీ రాసుకున్నావా ఇది చదువు వందనం బొనర్తుము చదువు గట్టిగా చదువు అందరు వినేట్టు వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్న లేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రెట్లు స్తోత్రములివిగో అదే అలాగా చదవాలి అందరు రాసుకున్నారు కదా అందరు తప్పులు పాడకూడదు ఎవరు స్వరం తప్పు పాడకూడదు లిరిక్ తప్పు పాడకూడదు పాడ పదాలన్నీ క్లీన్ గా ఉండాలి పాడతా చూడండి ఒకసారి sa sa ri ga ri ga ma pa ma pa 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 da pa ma pa 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 ma ga 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 ma ga ri pa ma ga ri ni ni sa ri ga ni sa pa ma ga ri ni ni sa ri ga ni sa 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 ri ga ri ga sa ni da pa sa 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 ri ga ri ga ma pa ma pa 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 da pa ma pa 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 ma ga 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 ma ga ri pa ma ga ri ni ni sa ri ga ni sa pa ma ga ri ni ni sa ri ga ni sa vandanam vandanam prabhu vandanam vandanam prabhu vandanam tanaya shuddha
చూపించండి అందరూ రాసుకున్నారు స్వరం ఎవరు పాడగలరు శిలాని పాడు చూడు మైక్ 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 ప్రభు ఇన్ని నాలుదరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎప్పుడు గాంచియు ఎన్నలేని దీవ నిలడు నన్న యేసువా ఎన్ని రెట్లు స్తోత్రములివిగో వెరీ గుడ్ స్వరం పాడ పాడు నాన్న గ్రేసి స్వరం పాడి ఇప్పుడు ఇప్పటికే ఎత్తున్నాడు మైక్ ఓపెన్ చేయను ఓకే అక్క వినిపిస్తుందా అక్క వినిపిస్తుందా ప్రైజ్ లార్డ్ అంకుల్
సారి గారి గని దారి గారి గద ప మప మ గమ గరి ప మ గరి ని సరి గరి సా ప మ గరి ని సరి గరి సా వందనంబునట్టుము ప్రభో ప్రభో వందనంబునట్టుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో ఇన్ని నాలు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రెట్లు స్తోత్రములివిగో ఎన్ని రెట్లు స్తోత్రములివిగో వందనంబునట్టుము ప్రభో ప్రభో వందనంబునట్టుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు నందుకో ప్రభు వందనంబు నందుకో ప్రభు. వెరీ గుడ్. వర్షిణి పాడమా. సరి గరి గమగరి ప పద ప మమ ప మ గ గ గమ గరి ప మ గరి ని సరి గరి స పామగరిని సరిగరిస వందనంబునట్టుము ప్రభో ప్రభో వందనంబునట్టుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచి కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్నలేని దీవెనలీడు నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండమ్మా అందరూ. ఇప్పుడు ఈ కీర్తన నేర్పాను కదా, ఇప్పుడే నేర్చుకుని పాడుతున్నారు కదా, శారణ్ పాడతావా? పాడు, పాడాలి, అందరూ పాడు. సాస సరి గారి గసనీ నేర్చుకో. సాస సరి గారి గసనీ అది సరి గారి గమ పామ పాప పడప మామ పమ గమ గరి పామ గారి ని సరి గరి సా పామ గారి ని సరి గరి సా వందనం. లిరిక్స్ నాకు తెలుగు రాదు. పాడు. అన్మ్యూట్ చేసుకున్నాను. సాస సారి గారి గప సాస సారి గారి గప పద ప మామ మప మ గమ గరి పామ గారి ని సరి గరి సా
పామాగారిని సరిగరిసా వందనంబునత్తుమో ప్రభో ప్రభో వందనంబునత్తుమో ప్రభూ ప్రభు వందనంబున తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనందుకో ప్రభు సార్ అంతా వచ్చు. వెరీ గుడ్ నాన్న, ఇంకా ప్రాక్టీస్ చేయి, బాగా బాగా చేసావు, ప్రాక్టీస్ చేయి. అర్థమైందా? ఇంకెవరు కొత్త? అమృత పాడు, ట్రై చేయండి నాన్న, ట్రై చేయండి. పాడు పర్వాలేదు, ఇప్పుడే నుండి అందరి ముందు పాడటం నేర్చుకోవాలి, అప్పుడు ఆ భయం ఇవన్నీ ఎగిరిపోవాలి, ఉండకూడదు. ఇంకా ధైర్యంగా పాడాలి. పాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. పాడు వినిపించలేదు, గట్టిగా పాడు. మళ్ళీ అన్మ్యూట్ చేసేసుకున్నా. అన్మ్యూట్ చేసావు, మళ్ళీ మళ్ళీ అన్మ్యూట్ చేయి, మ్యూట్ చేసేసావు. హలో, ఓకే ఇప్పుడు సరే. ఆఖరిగా శ్రేయ, శ్రేయ పాడండి, పాడమ్మా. ఆఖరిగా టైం అయిపోయింది, టైం అయిపోయింది. సససరి గారి సససరి గారి పా మా గారి సరిగరిసా వందనంబునత్తుమో ప్రభో ప్రభో వందనంబునత్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో ఇన్ని నాలు ధరని మమ్ము బ్రోచియు గన్న తండ్రి మంచి ఎప్పుడు గాచియు ఎన్నలేని దీవెన నేర్చుకోండి. మళ్ళీ చరణం బాగా నేర్చుకోండి, చరణం ఒకసారి విని నేర్చుకుని ఓకే. రేపు అందరు పాడాలి, రేపు జయ జయ ప్రియ భారత పాడన వాళ్ళు రెగ్యులర్ గా పాడేవాళ్ళు కాదు కానీ ఓకేనా. ఎవరు ప్రార్థన చివరిగా ప్రార్థన చేయాలి? ప్రేయర్ ఈ రోజు ప్రేయర్ చేసేది ఎవరో చెప్పండి. చేయని వాళ్ళు చేస్తూ ఉండాలి, చేసే వాళ్ళు ఇంతవరకు చేయని వాళ్ళు ఎవరైనా చేయండి. అమ్మ ప్రజల చూడమ్మా. అంకుల్ అభియా గ్రేస్ చూడమ్మా, ప్రేయర్ చేయండి. అన్మ్యూట్ చేసుకున్నానా? ఇంగ్లీష్ కూడా చేయొచ్చు, ఇంగ్లీష్ తెలుగు. ఎవరు ఎవరు అభ్యాగ్రేస్ అండి, అభ్యాగ్రేస్ చేయండి, ప్రేయర్ చేద్దాం. మహర్షి అంకుల్ ఇప్పుడు దాకా నేర్పిన మ్యూజిక్ క్లాస్ బట్టి మీకే వందనాలయ్యా. మహర్షి అంకుల్ని సపోర్ట్ చేసినందుకు మీకే వందనాలయ్యా. ఏసయ్యా మీరు మాకు సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి.
యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ప్రత్యేకమైన కృప కటాక్షములు ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు వారి వారి అన్నదమ్ము అక్కచెల్లెలకు మరి మా ప్రత్యేకంగా డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు చూడండి వర్ధిల్ల చేయను గాక ఆమేన్. మరి పిల్లలు ఈవినింగ్ 4 o'clock కి మనం లాగిన్ అవుతాం చిల్డ్రన్ సండే స్కూల్ ఓకేనా. ఈవినింగ్ 4 o'clock కి ఈ రోజు నుంచి కొత్త విషయాలు చెప్తారు మీ ఫ్రెండ్స్ ని మీ పాత వాళ్ళందరూ పిలవండి ఎవరెవరు మానేశారో వాళ్ళందరినీ దయచేసి పిలవండి ఓకేనా. రైట్ మాస్టారు బాయ్ అండి అందరు అంకుల్ గారు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ రైట్ రైట్ చెప్పండి. వెరీ గుడ్ బాయ్ థ్యాంక్ యూ ప్రజల థ్యాంక్ యూ అమ్మా. What's this?